నమస్తే, జైల్ టీవీ న్యూస్ కి స్వాగతం. నేను ప్రసన్న. రామతీర్థం కలిసొస్తుందని ఊబలాట పడ్డ తెలుగు తమ్ముళ్లు విజయనగరం జిల్లాలో బొక్క బోర్లా పడ్డారు. విజయనగరం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేసింది. రాజకీయ దిగ్గజం పూసపాటి అశోక్ గజపతిరాజు సొంత ఇలాకా విజయనగరం కార్పొరేషన్లో సైతం తెలుగుదేశం పార్టీ చేతులెత్తేసింది. ఇటీవల రామతీర్థం సంఘటన జరిగిన నేపథ్యంలో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అధికార పార్టీని ఇరుకున పెట్టే రాజకీయం చేసింది. అయినా అలాంటి రాజకీయ పాచికలు పారలేదు. విజయనగరం కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. స్పష్టమైన మెజార్టీ డివిజన్లో వైకాపా అభ్యర్థులు విజయధుంది విమోగించారు. మేయర్ పీఠాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది. నిరంతరం రాజకీయ విశ్లేషణలు, సమకాలీన వార్తా విశేషాలకు జయల్ టీవీ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్క ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి.